షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే Z5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అతను చేసింది తప్పే, మేము కాదనట్లా. నిజమేంటనేది మీరు చెప్పట్లేదు కాబట్టి మీరు వెతికి పట్టుకోవాల్సిన పాయింట్స్ లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రాపర్ లైఫ్ ఆపిల్ చూసుకుంది. రేపు వద్దు ఏం చేస్తావు? ఇద్దరు పిల్లలు ఉన్నారు, నువ్వు అమ్మాయి వదలనట్టున్నావు, నీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇద్దరు కలిపి ప్లాన్ వేసుకుని నిన్ను చంపేస్తారు. అట్లాంటి చాలా చూస్తున్నాం ఈ మధ్య న్యూస్ లో. పరిష్కారం కోసం ఇక్కడికి వచ్చింది. ఇప్పటికల్లా ఆయన ఇప్పుడు చంపేసాడు, ఇప్పటికల్లా ఇప్పుడు చంపేసాడు. నాకు జాబ్ రాకపోతే ఇప్పుడు ఎప్పటికల్లా ఇటు చచ్చిపోయాడు, అది చచ్చిపోయేది. నాకు జాబ్ అనేది రాకపోతే అంతే. జాబ్ నాకు జాబ్ ముఖ్యం, నా పిల్లల బతుకు ముఖ్యం. సో నీకు జాబ్ వస్తే వాళ్ళు రోజు కలుసుకోవచ్చు, వాళ్ళ ఇష్టాలు తీర్చు. కలుసుకోలేదు మేడం, ఆల్రెడీ కలిసి నాకు నా జాబ్ వచ్చిన మీద కాల్ చేసి తీసేస్తాం ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఏం చేయాలి? జాబ్ ఎందుకు పోయింది మేడం? నేను చేయను కదా. ఇన్ని లక్షల మంది వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందని ఒక భర్త చెప్పిన తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరికి ఏం జరిగినా అది నీ వల్లే జరుగుతుంది. నీకు జరిగినా వాళ్ళిద్దరు జైలుకి వెళ్ళాలి, వాళ్ళిద్దరికి ఏమన్నా జరిగినా నువ్వు జైలుకి వెళ్ళాలి, నీ ఉద్యోగం పోతుంది. మరి నీకు ఎంత తెలివితేటలు ఉన్నాయన్నది ఇప్పుడు అర్థమవుతుంది. సో తాగి తాగి నీ బుర్ర పనిచేయటం కూడా మానేసింది. ముగ్గురు తప్పుడు వాళ్ళు, ముగ్గురు తప్పుడు పనులు చేశారు, ముగ్గురు జీవితంలో సీరియస్నెస్ లేని వాళ్ళు. సో మీరు బాగుండటం కోసం ఎదుటోడి మీద ఎంత నింద వేయటానికైనా వెనకాడరు అనేది మీ ముగ్గురు మాటల్లో అర్థమైంది. వీళ్ళ విషయానికి వస్తే మేడం, లీగల్ గా తెలిసి తెలియకుండా కొన్ని విషయాలు ఉండడం వల్ల మనసు మారి మళ్ళీ లైన్ లోకి పడడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇతను ఆల్రెడీ ఎక్స్క్యూజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. తప్పు చెయ్యలేదని అతనే అంటున్నాడు మేడం. కాకపోతే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో అతని మీద ఎక్కువ అలిగేషన్స్ ఉన్నాయి ఆయనకి. అతను సిస్టర్ అనే ప్లేస్ లో అట్లా కూర్చొని వల్గర్ గా బిహేవ్ చేశాడు. ఆ వ్యక్తి అనే వ్యక్తి సరౌండింగ్స్ లో కానీ మా లైఫ్ లో కానీ ఉండకుండా ఉంటే బెటర్ అనేది అతను ఒక మెయిన్. భార్యని అతను పెద్దగా ఏమనట్లా, ఫస్ట్ నుంచి ఏమనట్లా, ఈవిడ అతని మీద వీడియోలు తీసాడు, ఇంకొకటి రెస్పాన్సిబిలిటీ లేదు, లేట్ గా వస్తాడు, టైం ఎక్కువ ఇవ్వడు, ఇవి మాట్లాడుతుంది తప్ప మేజర్ ఎలిగేషన్స్ కూడా ఆవిడేం చెప్పట్లా భర్త మీద. ఇక్కడ మనం ఆలోచించాల్సింది వీళ్ళిద్దరూ కూడా ఎలాంటి పర్సన్స్, ఓపెన్ గా అందరికీ అర్థమైంది. ఇద్దరు అడుగుతున్నది సేఫ్ గా ఉండడం గురించి అడుగుతున్నారు. ఏంటి సేఫ్టీ? ఈవిడికి ఎటువంటి ప్రాణహాని ఉండకూడదు అంటే అతను ఈవిడ లైఫ్ లో ఉండకూడదు, అతన్ని డిలీట్ చేయాల్సిన అవసరం మీ చేతిలో ఉంది. ఇంకొకటి, అతనికి ప్రాణహాని ఉండకుండా ఉండాలి అంటే ఈవిడ కొంత నమ్మకం ప్రేమ చూపించాలి. భర్త తర్వాతే నాకు లైఫ్ అండి ఆడెవడో అనేది చూపిస్తే ఇతనికి కొంచెం మెల్లమెల్లగా నమ్మకం వస్తుంది. ఇక జాబ్ వచ్చినాక ఈయన విశ్వరూపం ఏం చూపిస్తాడనేది భవిష్యత్తు డిసైడ్ చేయాలి. మీ ఇద్దరిని కలిపి పంపించగలం తప్ప ఆవిడ చేత కేసులు పెట్టించినాం. ఎందుకంటే అతను మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోవడానికి నువ్వు ఈ కేసులు పెట్టమ్మా ఆ కేసులు పెట్టమ్మా అని చెప్పి కేసులు పెట్టించి మీ ఇద్దరు కలిపే వేదిక అయితే ఇది కాదు. ఒకటి, అబ్బాయి రానంటున్నాడు కాబట్టి మీ ఆవిడ మీద నీకు నమ్మకం ఉంది, తప్పు చేయదు అనుకుంటున్నావు కాబట్టి. సో మీ ఇద్దరు కలిసిమెలిసి పిల్లల కోసం హ్యాపీగా ఉండాలి. లేదు నీ మైండ్ లో డౌట్ ఉంది అంటే అమ్మాయికి విడాకులు ఇచ్చేసి నీ లైఫ్ ను చూసు. ఆ రెండు తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎవరిని ఎవరు ఇక్కడ బలవంతం పెట్టేది లేదు. ఏంటి అమ్మాయి, అసలు ఇద్దరు వాళ్ళిద్దరిని మాట్లాడుకోమన్నాడు ఒకసారి.